హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాము అదేంటి అంటే పీతల కూర సో పీతల కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మన ఛానల్లో చూద్దాము ముందుగా ఒక కేజీ వరకు పీతల్ని తీసుకొని వాటిని ఈ వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పీతల్ని ఈ విధంగా శుభ్రంగా కడగాలి ఒక నాలుగైదు సార్లు వాటర్లో వేసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా అనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో తర్వాత మనం వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము కూర మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ పీతల కూరని మనము పప్పుచారులో కానీ చారులో కానీ లేకపోతే డైరెక్ట్ అన్నంలో కూడా తినేయచ్చు అనమాట ఇందాక మనం కడిగి పెట్టుకున్న పీతలు సో ఈ పీతల్ని మనం కర్రీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అన్నది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా తెలుసుకుందాము సో ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు తీసుకోండి తీసుకొని ఈ విధంగా మనము పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా అల్లం అలానే వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి పేస్ట్ లాగా తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో సరిపడా నూనె వేయండి ఫస్ట్ తర్వాత అందులో కరివేపాకు అలానే ఒక నాలుగైదు పచ్చి పచ్చిమిర్చి తరుగుని కూడా వేయండి వేసి కొంచెం వేగనివ్వండి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతూ ఉంటుంది సో ఈ విధంగా చూసారు కదా ఇలా మనం అడుగున అంటుతున్నా సరే దాన్ని ఇలాగా గీరేయాలన్నమాట మొత్తము మనకి మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి రెగ్యులర్గా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది చూడండి మనకి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం యాడ్ చేసి ఒకసారి కలపండి వీటిని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము తర్వాత మనం టమాటాలని యాడ్ చేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి చూసారండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని చక్కగా నీట్గా కలుపుకోండి తర్వాత ఇందులో ఒక గ్లాసు ఉన్నర వాటర్ని యాడ్ చేయండి ఈ పేస్ట్లో ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని బాగా కలపండి తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా సో ఆ పీతల్ని ఈ గ్రేవీలో యాడ్ చేయండి ఇలా చక్కగా వేసుకోండి మనకి పీతలు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతాయి ఈ విధంగా పీతలు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించండి ఒకవేళ మీకు వాటర్ ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కలుపుకోండి ఇక్కడ మేము కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము చేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మగ్గించాలి చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట అప్పుడే మనకి ఈ పీతలకి జ్యూస్ బాగా పడుతుంది గ్రేవీ కొంచెం దగ్గరకు అవ్వాలి గ్రేవీ కాస్త దగ్గరకు అయిన తర్వాత ఇందులో కరివేపాకు అలానే పచ్చిమిర్చి కొద్దిగా తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోండి ఉంటే కొంచెం గరం మసాలా పొ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే చాలా చాలా టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్